ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అధికారము అనే ఒక అంశాన్ని గురించి దేవుని యొక్క మాటలు మనం ఈ సమయంలో పంచుకుందాం. అధికారము, ఇంగ్లీష్లో పవర్ అంటారు, లేకపోతే అథారిటీ అంటారు. ఈ యొక్క అథారిటీ, అధికారము దేవునికి ఎలా ఉన్నది, దేవుని యొక్క అధికారము ఎంత గొప్పది అనే ఒక విషయాన్ని గురించి ఈరోజు కొద్ది నిమిషాల పాటు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. చూడండి ఒకసారి మార్క్ సువార్త 1:27 మనం చదువుకుందాం. అందరూ విస్మయమొంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని స్తోత్రం. ఈయనకు ఉన్నటువంటి అధికారము చాలా గొప్ప అధికారము. దేవునికి ఉన్నటువంటి అధికారం, యేసయ్యకు ఉన్నటువంటి అధికారము సర్వసాధారణమైనటువంటి అధికారము కాదు. ఎందుకంటే ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈయన యొక్క అధికారము కొంతకాలము మాత్రమే ఉండి కొంతకాలము ఉండకుండా ఉండే అధికారము కాదు. ఈ లోకంలో వచ్చేటువంటి అధికారాలు చూసినట్లయితే కొంతమందికి కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే ఉంటాయి. ఉద్యోగస్తులకి చూసినట్లయితే ఆ ఉద్యోగం చేసినంత కాలం మాత్రమే ఉంటుంది అధికారం. రాజకీయ నాయకులకు చూసినట్లయితే ఆ గెలిచినటువంటి 5 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుంది అధికారం. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా తాత్కాలికమైనవే. ఎప్పుడైతే వాళ్ళు అధికారం నుంచి బయటకు వచ్చేసేస్తారో వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ దేవుని యొక్క అధికారము ఎలాంటి అధికారం అంటే ఇది నిత్యమైనటువంటి అధికారము, ఇది శాశ్వతమైనటువంటి అధికారము, కొంతకాలం మాత్రం ఉండి కొంతకాలం లేకుండా ఉండేటువంటి అధికారము కాదు యేసయ్య యొక్క అధికారం. పైగా ఈయనలో ఉన్నటువంటి శక్తి మామూలు శక్తి కాదు. చాలా మంది యేసయ్యను ఏదో సామాన్యమైనటువంటి దేవుడుగా భావిస్తారు. చాలా మంది అందర దేవుళ్ళలో ఒక దేవుడని సింపుల్గా అనుకుంటారు. చాలా మంది ఇంకా అనుకునేది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో దండం పెట్టుకుంటారు, ఈ క్రైస్తవులు యేసయ్య అనే నామంతో దండం పెట్టుకుంటారు, ఈయన కూడా ఒక దేవుళ్ళందరిలో ఒక దేవుడు అనుకుంటారు. కానీ అలా కాదు, బైబిల్ అలా చెప్పట్లేదు. దేవుని యొక్క అధికారము, యేసయ్య యొక్క అధికారము చూసినట్లయితే అది చాలా గొప్ప అధికారం, చాలా గొప్ప అధికారం. చూడండి మత్తయి సువార్త 28:18 చూసినట్లయితే, మత్తయి సువార్త 28:18 చూసినట్లయితే ఆయన పరలోక భూలోకముల మీద అధికారముగా ఉన్నటువంటి దేవుడు. భూలోకం మీద ఆయనకు అధికారం ఉంది, పరలోకం మీదకి ఆయన అధికారం ఉంది. ఈ సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన అధికారము ఒక చోట ఉండి ఒక చోట లేనటువంటి దేవుడు కాదు. ఒక డిపార్ట్మెంట్కి మాత్రమే ఆయన దేవుడుగా ఉండి మిగతా డిపార్ట్మెంట్లు ఇంకొకళ్ళు చూసుకుంటారనుకునే దేవుడు కాదు. ఈయన పుట్టించే అధికారం ఈయనదే, పరిపాలన చేసే అధికారం ఈయనదే, మళ్ళా తీసుకునేటువంటి అధికారము కూడా ఈయనదే. ఈ అధికారము, అధికార బదలాయింపు లేదు, అధికారములో ట్రాన్స్ఫర్మేషన్ లేదు. అన్ని రకాలైనటువంటి అధికారాలన్నీ కూడా ఆయన చేతిలోనే గుప్తమై ఉన్నాయని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. మత్తయి సువార్త 7:29 చూసినట్లయితే ప్రియులారా, అక్కడ మరొక చక్కటి మాట రాయబడి ఉంది.
మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనము చూసినట్లయితే యేసయ్య పెద్ద అధికారముతో బోధన చేస్తూ ఉన్నాడంట. ఆయన బోధ సామాన్యమైనటువంటి బోధ కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి యేసుప్రభు వారు మాట్లాడేటువంటి మాటలు, ఆయన చెప్పేటువంటి వాక్య విధానం విని అందరు అనుకున్నారంట, ఈయనేమిటి, ఈయన చూస్తూ ఉంటే అధికారము గలవాని వలె మాట్లాడుతున్నాడు. ఒక అధికారి అట్లా మాట్లాడతాడో అలాంటి అధికారముతో మాట్లాడుతున్నాడు. ఈయన మా ఊరు సామాన్యమైనటువంటి ప్రసంగికుడు కాదు, సామాన్యమైనటువంటి బోధకుడు కాదు, సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ఈయన ఆ మాటలే అధికారముగా ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాడు యేసయ్య వాక్యం చెబుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎంతో దేవుణ్ణి స్తుతించినట్టుగా దేవుని యొక్క వాక్యములో ఉన్నదని నేను మీకు మనో చేస్తున్నాను. తర్వాత చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము చూసినట్లయితే ఈయన వ్యాధుల మీద అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన గద్దిస్తే వెంటనే వ్యాధులు, ఎంత భయంకరమైనటువంటి వ్యాధి అయినా, అది పుట్టుకతో ఉన్నటువంటి వ్యాధి అయినా, అది ఎంత గొప్ప సమస్యతో ఉన్నటువంటి వ్యాధి అయినా, మరణకరమైనటువంటి వ్యాధి అయినా, యేసయ్య మాట ద్వారా స్వస్థపరచబడేటువంటి అధికారము కలిగినటువంటి వాడు యేసయ్య. అందుకని ఈ దినాలలో చూసినట్లయితే మీరు ఎన్నో సాక్ష్యాలు యేసయ్య మమ్మల్ని ఈ రీతిగా స్వస్థపరిచాడు, యేసయ్య మమ్మల్ని ఎట్లా ఇన్ని రీతులుగా మమ్మల్ని బలపరిచాడు, ఇగో డాక్టర్లు కూడా మా వలన సాధ్యపడదు అన్నారు కానీ యేసయ్య మాకు సాధ్యం చేశాడు. ఎవరి వలన ఈ ప్రపంచంలో డబ్బు వలన, డాక్టర్ల వలన, ఎవరి వలన జరగని కార్యము యేసయ్య మాకు చేశాడని ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. తర్వాత ఆయన చూసినట్లయితే అపవిత్రాత్మల మీద అధికారము కలిగినటువంటి వాడు. మనంత చదువుకున్న మొదటి వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది, అపవిత్రాత్మలు కూడా ఆయన మాటకు లోబడతాయి. అంతే, వెళ్ళిపో అని యేసయ్య గద్దిస్తే అక్కడ నుండి వెంటనే ఆ యొక్క మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి గొప్ప అధికారము కలిగినటువంటి వాడు యేసయ్య. అందుకని నేను మనవి చేస్తున్నా, ఈ దినాలలో ఎలాంటి సమస్యల్లో ఉన్నవారైనా, ఎలాంటి వేదనలో, కష్టములో, రోగములో ఉన్నవారైనా, ఎలాంటి అపవిత్రాత్మ సాతాను సమస్యల చేత బంధించబడినటువంటి వారైనా యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య గ్యారంటీగా స్వస్థపరిచి విడుదల చేసే దేవుడని నేను మనవి చేస్తున్నా. ఈ దినాల్లో చాలామంది అపవిత్రాత్మలు బట్టి రకరకాలుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు, రకరకాలుగా అపవిత్రాత్మలు బట్టి వారు ఏమి చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎలాంటి చెడ్డ దురభ్యాసానికి అలవాటు పడిపోయారో, వారి దేహాన్ని, వారి శరీరాన్ని, వారి యొక్క ఆత్మను ఏ రీతిగా పాడు చేసుకుంటున్నారో అర్థం కాకుండాటువంటి స్థితిలో ఉన్నారు. అది ఒక రకమైనటువంటి అపవిత్రాత్మ, అదొక రకమైనటువంటి దయ్యము. నేను మనవి చేస్తున్నా ప్రభువునందు ప్రియులారా, ఇగో ఒకవేళ మీ కుమారుడు కానీ, మీ కుమార్తె కానీ, మీ భర్త కానీ, మీ కుటుంబంలో ఎవరైనా సరే ఏ విధమైనటువంటి మంచి అలవాట్లు లేకుండా దురభ్యాసాలకు లోనైపోయి ఇష్టానుసారంగా తిరిగేటువంటి విధానము కలిగినటువంటి వారు అపవిత్రాత్మ చేత పీడించబడుచున్నట్టు లెక్క. కాబట్టి యేసయ్య నామములో ఆయన తప్పనిసరిగా ఆ అపవిత్రాత్మ శక్తుల నుండి విడిపించగలిగినటువంటి దేవుడు. దయచేసి మనం యేసయ్య దగ్గరకు వస్తే ఆయన ఎలాంటి సమస్య నుంచి అయినా విడుదల చేయగలిగిన దేవుడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే అక్కడ మరొక చక్కని మాట రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనములో యేసయ్య పాపములను క్షమించు అధికారము కలిగినటువంటి దేవుడు. ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి అధికారము యేసయ్యకు మాత్రమే ఉంది ప్రియులారా, యేసయ్యకు మాత్రమే ఉన్నది. అది ఏమిటయ్యా అంటే పాపములను క్షమించేటువంటి అధికారము. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా అలాంటి అధికారము లేదు. చాలామంది పాపము చేశారని
ఎంతో దిగులుతో ఉన్నటువంటి వారు ఉన్నారు. అయ్యో నేనెంత పాపం చేశాను, నేనే నా మొహం చూపించుకోవడానికి నా మొహం చల్లదు, అయ్యో నా భార్య విషయంలో నేనెంత తప్పు చేశా, అయ్యో నా భర్త విషయంలో ఎంత తప్పు చేశా, అయ్యో నా తల్లిదండ్రుల మాట వినకుండా నేను ఎలాంటి పొరపాటు పని చేశా అని భయంకరమైనటువంటి పాప కోపములో పడి ఉన్నటువంటి వారిని యేసయ్య క్షమించేటువంటి దేవుడు అని నేను మనవి చేస్తున్నా. ఈ లోకంలో ఒకవేళ నిన్ను ఎవరు క్షమించినా క్షమించకపోయినా నీకు మనశ్శాంతి లేక నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి నీవు చేసినటువంటి దోషాన్ని బట్టి నీకున్నటువంటి చెడ్డ అలవాట్లను బట్టి మీకున్నటువంటి దురభ్యాసాలను బట్టి మీరు తల ఎత్తుకోలేనటువంటి స్థితిలో ఆ పాపములోనే మ్రగ్గిపోయి ఉన్నట్లయితే ఈ సమయంలో యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ప్రతి పాపము నుండి ఆయన క్షమించి మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి అధికారము కలిగిన దేవుడని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. అదే రీతిగా ఆయనకు మరొన్నటువంటి మరొక అధికారం ఏంటంటే ప్రకటన గ్రంథము 2:26-27 చూసినట్లయితే ప్రియులారా, ప్రకటన గ్రంథము 2:26-27 చూసినట్లయితే ఆయనకి ఉన్నటువంటి యేసయ్యకు ఉన్నటువంటి మరొక అధికారం ఏంటంటే జయించు అధికారం ఉన్నది. నీ యొక్క జీవితంలో అన్ని సందర్భాల్లో ఒకవేళ నీవు ఓడిపోతున్నావా, నువ్వు ఒకవేళ నీ కుటుంబ సమస్యలలో పడిపోయి కుటుంబ విషయంలో ఓడిపోయావా, లేకపోతే మీ యొక్క పిల్లల చదువుల విషయంలో ఓడిపోయారా, మీరు చేస్తున్నటువంటి పనిబాటల విషయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితిలో మీరు చాలా ఓడిపోయి ఏమి చేయలేనటువంటి స్థితిలో ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఒకవేళ మీరున్నారా, యేసయ్య తెలియజేస్తున్నాడు ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే ఆయన జయించు అధికారము కలిగినటువంటి దేవుడు. నువ్వు ఒకవేళ ఓడిపోయి కుంగిపోయి పడిపోయి లేగలేనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే యేసయ్య నిన్ను ఆయన తప్పనిసరిగా నీకు జయమునిచ్చేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన భూలోకమును పరలోకమును ఈ లోకపు సృష్టిని జయించినటువంటి వాడు, మరణాన్నే జయించినటువంటి వాడు. సమాధి ఆయన చేతిలో ఓడిపోయింది. మరణాన్ని జయించిన యేసయ్య మనకు తోడుగా ఉండగా అయ్యో నేను ఓడిపోయానండి, అయ్యో నేను ఫెయిల్ అయిపోయా, అయ్యో నేను అనుకున్న పని చేయలేకపోయా, చేద్దామని ఎంతో కాలం బట్టి అనుకుంటున్నా, ఎంత డబ్బు ఉన్నా ఏమీ నాకు పలుకుబడి ఉన్నా ఎన్ని రకాలుగా ఉన్నా నేను ఏమీ చేయలేనటువంటి స్థితిలో అన్ని స్థితిలో నేను ఓడిపోతున్నానని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, కానీ జయించు అధికారము కలిగినటువంటి యేసయ్య దగ్గరకు రండి. యేసయ్య మీకు కావలసినటువంటి జయమును ఇచ్చేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంది. తర్వాత చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9-10 మనం చదువుకున్నట్లయితే అక్కడ మరొక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9-10 చూసినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి అన్ని నామములలో గొప్ప అధికారము కలిగినటువంటి నామము యేసయ్య నామము. యేసయ్య నామం అంటే మామూలు సర్వసాధారణమైన పేరు కాదు అని నేను మీకు మనవి చేస్తున్నా. యేసయ్య పేరు ఎత్తితే దయ్యాలు గడగడలాడతాయి. యేసయ్య పేరు ఎత్తితే అనారోగ్యము మటుమాయమైపోద్ది. అందుకనే ఇవాళ చూడండి దైవ సేవకులు చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు మేము ఏమని ప్రార్థన చేస్తాము, యేసు క్రీస్తు నామం పేరిట ఈ యొక్క బిడ్డకు విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తాం. యేసు క్రీస్తు నామం పేరిట ఈ అమ్మాయి పరీక్షలో పాస్ అవునుగాక, యేసు క్రీస్తు నామమున ఈ కుమార్తెకు దేవుడు గర్భఫలము దయచేయునుగాక అని ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు ఆ యేసు నామములో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి మనకి యేసయ్య గొప్ప సహాయం చేస్తాడు. యేసయ్య అధికారము కలిగినటువంటి దేవుడు. చూడండి ఒకసారి ఆదికాండము 17:1 నుండి మీరు చూసినట్లయితే అక్కడ అబ్రహాము గారు గర్భఫలము లేక చాలా బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నాకు పిల్లలు లేరు, అన్నీ ఉన్నాయి కానీ నాకు పిల్లలు లేరయ్యా, ఎట్లా అని ఆయన బాధపడుతున్న టైంలో దేవుడు
తన అధికారము కలిగిన మాట చొప్పున దేవుడు అబ్రహామును దీవిస్తాడు. నీకు మంచి గొప్ప సంతానాన్ని నేను ఇవ్వబోతున్నాను అని ఆయన చెప్పినప్పుడు వెంటనే అబ్రహాముకు దేవుడు చక్కని గర్భఫలమును దేవుడు దయచేశాడు. ఇసుక రేణువులంత గర్భఫలము, లెక్కించడానికి అసాధ్యమైనటువంటి ఆకాశ నక్షత్రాలంత గర్భఫలము, విస్తారమైన గర్భఫలమును దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి దేవుడు గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి ఎవరైనా ఉన్నట్లయితే ఈ మాటలు విడుచున్నటువంటి వారిలో తప్పనిసరిగా వారికి గర్భఫలము ఇవ్వగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన పేరులో శక్తి ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన కృపలో శక్తి ఉన్నది, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆల్మైటీ గాడ్. అలాంటి గొప్ప దేవుడి యొక్క ద్వారా మనం అన్ని రీతులుగా మేలు పొందగలమని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంది. పేతురు మొదటి పత్రిక 3:22 చూసినట్లయితే ఆయనకున్నటువంటి మరొక అధికారాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. పేతురు మొదటి పత్రిక 3:22 చూసినట్లయితే దూతల మీదను శక్తుల మీదను ఆయన అధికారము కలిగినటువంటి దేవుడు. దేవదూతలు కూడా ఆయన చెప్పిన పని చేయాలంతే. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వశక్తులు, ఎలాంటి శక్తులు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి శక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ శక్తులన్నీ కూడా దేవునికి లోబడాల్సిందే, యేసయ్యకు లోబడాల్సిందే. అలాంటి అధికారము కలిగినటువంటి దేవుడు. చాలా మంది దినాల్లో చూసినట్లయితే కొంతమంది అవి ఇవి కట్టుకుంటున్నారు, అవి ఇవి చేతులు కట్టుకోవటము, మెళ్ళలో కట్టుకోవటము, లేకపోతే అక్కడెక్కడ కట్టడం చేస్తున్నారు. ఏంటమ్మా ఇలా ఎందుకు కట్టుకున్నావని కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు అనే మాట ఏంటంటే, అయ్యా ఇది ఉంటేనంట అదంట రాదంట అంటున్నారు. నేనంటున్నా అలాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎంటనే తీసేసేయి, నేను ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన చేసే యేసయ్య అంతకంటే శక్తి కలిగినటువంటి దేవుడు, వాటిని వీటిని మీరు తగిలించుకోవటం వల్ల మీకేమీ ఏమీ స్వస్థత కలగదు. యేసయ్య నామములో స్వస్థత ఉన్నది, యేసయ్య సర్వశక్తి గల దేవుడు. వాటిని వీటిని మీరు నమ్ముకొని వాటి మీద వీటిని కట్టుకొని చేయటం వలన ఏమీ ప్రయోజనం లేదని నేను చెబుతా ఉంటాను. నా యొక్క ముగ్గురు పిల్లలకి, మగపిల్లలకు కూడా చూసినట్లయితే ఎప్పుడు కూడా నేను దిష్టి బొట్టు కూడా పెట్టనీయలేదు. ఎప్పుడు కూడా చాలామంది రకరకాల తాయెత్తులు కడతా ఉంటారు, ఆ ఇంకేదో వెంట్రుకలతో ఉన్నటువంటి ఆ దారాలు కడతా ఉంటారు, చేతికి కడతారు, ఏళ్ళుకేయో రకరకాల ఉంగరాలు పెడతారు. ఒక్కొక్క ఉంగరానికి ఒక అర్థం, ఒక చేతికి కట్టే తాయెత్తుకు ఒక అర్థం, మల్తాడు కట్టే దానికి ఒక అర్థం, ఆ ఏదేదో పెట్టేసేసి రకరకాలు చేస్తారు. మా అత్తగారు చూసినట్లయితే ఒకసారి మా బాబు ఒకసారి ఏడుస్తూ ఉంటే, మా రెండో బాబు ఏడుస్తూ ఉంటే, మేమందరమే వాడినేదో అటు ఇటు ఏడవకుండా చేయడానికి ఆడేస్తూ ఉన్నాం. ఇంతలో ఆమె చకచక పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి మిరపకాయలు ఏపుతూ ఉంది. ఆ మిరపకాయలు ఏపుతూ ఉంటే దగ్గు వస్తూ ఉంది. మేము అసలే పిల్లోడు ఏడుస్తామనే బాధపడతా ఉంటే నువ్వేంటి అత్తమ్మ నువ్వు ఎందుకైనా మిరపకాయలు ఏపుతున్నావు అని అడిగాను. నేను అడిగితే అయ్యా దిష్టి చూసేద్దామని అయ్యా అను. అంటే నేను అన్నా అంటే ఏసయ్య కంటే కూడా శక్తి ఉన్నదా దిష్టి తీసేసిన దాంట్లో? ఇంకా ఎప్పుడు నా పిల్లలకి దిష్టి తీయటం అన్న మాట నీవు అనొద్దు అన్న. నా పిల్లలకి ఏమీ అవ్వదు. నా ముగ్గురు మగ పిల్లలకి ఏనాడు దిష్టి బొట్టు పెట్టడం కానీ, లేకపోతే ఎలాంటి తాడులు కట్టడం, లేకపోతే మంత్రాలు జరిపించడం, అట్లాంటి ఏమీ చేయించలేదు. దేవుడు ఆయన నా దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నా బిడ్డలను ఆయన తప్పనిసరిగా కాపాడతాడు. ఎన్ని రకాలైన సాతాంచికులు వచ్చినా, సమస్యలు వచ్చినా, బలహీనతలు వచ్చినా నా బిడ్డలను ఆయన కాపాడగలిగిన సర్వశక్తుడైనటువంటి దేవుడు అని నేను చెప్పా. నిజముగానే నా దేవుడు ఎంతగానో నా బిడ్డలని కాచి కాపాడి ఇవాళ నాతో పాటు నాకు దేవుని యొక్క సేవలో సహాయం చేయటానికి వారిని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నా పిల్లలే కాదు, మీ పిల్లలకు కూడా ఒకవేళ వాళ్ళ జీవితంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా యేసయ్య కలిగిన అధికారము కలిగినటువంటి నామములో దేవుడు వారికి తప్పనిసరిగా విడుదల దయచేయగలడు. ఎందుకంటే ఆయన దూతల మీదను, ఈ లోకములో ఉన్నటువంటి అన్ని శక్తుల మీదను అధికారము కలిగినటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము
63వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము మొదటి వచనము చూసినట్లయితే ఇక్కడ యెషయా నామము ఎలాంటి నామం అంటే అది రక్షించటానికి శక్తి కలిగినటువంటి నామము. నువ్వు ఏ స్థితిలో మునిగిపోయి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ స్థితిలో నీవు కూరుకుపోయి ఉన్నావో, ఏ స్థితిలో నీవు చాలా ఇక నా పని అయిపోయింది, నన్ను రక్షించేవాడు ఎవడం లేడు, ఇక నా పని అయిపోయింది, ఎంతడుతో నువ్వు ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నీ శరీరాన్ని, నీ యొక్క ఆత్మను, నీ కుటుంబాన్ని ఆయన రక్షించగలిగినటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వసాధారణమైన దేవుడు కాదు. జిగటగల దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోయి పైకి రాలేని స్థితిలో ఒకవేళ నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, రక్షించటానికి శక్తి కలిగినటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను.